Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ నిర్ణయంతో అవ్వాతాతలు ఫుల్ హ్యాపీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను నేరుగా ప్రజల ఇంటి వద్దకే అందించే ప్రయత్నం చేస్తున్న క్రమంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా లబ్ధిదారుల పెన్షన్ పంపిణీకి కూడా నేరుగా ఇంటికి వెళ్లి ఇవ్వడం కోసం ఏపీ సర్కారు చేసిన ప్రయత్నం సక్సెస్ అయింది. నవశకంలో భాగంగా ప్రారంభించిన ఈ విధానం సక్సెస్ అయింది. దీంతో ఫిబ్రవరి నెల పెన్షన్ మొత్తాలను మార్చి 1వ తేదీన నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి చేతికి అందించాలన్న ప్రభుత్వ సంకల్పంలో భాగంగా ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ ప్రారంభమైంది. తెల్లవారుజాము నుండే వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 61.40 లక్షల మందికి పెన్షన్లు ఉండగా వారి కోసం ప్రభుత్వం 1478.83 కోట్ల రూపాయలను కేటాయించింది. అంతేకాదు 2.66 లక్షల మంది వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ చేపట్టింది సర్కార్. లబ్ధిదారులకు పెన్షన్లను బయోమెట్రిక్ మరియు ఐరిస్ విధానం ద్వారా అందజేస్తున్నారు. అంతేకాదు RBIS ద్వారా ఫేషియల్ అథెంటికేషన్ నిర్వహిస్తూ పెన్షన్ల పంపిణీ చేస్తున్నారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక క్రింద నేరుగా ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయడానికి కావలసిన నగదును ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఏర్పాట్లు చేసింది. గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న వాలంటీర్లు నేరుగా పెన్షనర్ల చేతికే పెన్షన్ మొత్తాలను అందచేయనున్నారు. ఇక ఈ విషయాన్ని సెర్ప్ CEO P. రాజబాబు వెల్లడించారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి నేరుగా ప్రజల వద్దకే పాలన అన్న చందంగా సంక్షేమ పథకాలను నేరుగా గడప గడపకు చేరేలా నిర్ణయం తీసుకుని ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఇంటింటికి రేషన్ కార్యక్రమం అమలవుతూ ఉండగా పెన్షన్లు కూడా నేరుగా ఇంటికే వెళ్లి లబ్ధిదారులకు ఇస్తుండటంతో లబ్ధిదారుల్లో హర్షం వ్యక్తమవుతోంది. గతంలో పెన్షన్ కోసం పడిగాపులు పడే పరిస్థితి నుండి ఇప్పుడు ఇంటికే పెన్షన్ రావడంతో లబ్ధిదారులు సంతోషపడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులైన అవ్వాతాతలు ఇప్పుడు మరింత ఆనందంగా ఉన్నారు. ఇళ్లల్లో కూర్చొని పెన్షన్ అందుకుంటున్నారు.